వెల్కమ్ టు డిజిటల్ బిగ్స్ టీవీ తెలుగు. ఈ వీడియోలో కన్యారాశి వారికి 2020 ఏప్రిల్ నెల 1వ తేదీ నుండి 15వ తేదీ వరకు ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి, అలాగే వీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి మరియు ఎటువంటి పరిహారాలను పాటించినట్లయితే మంచి ఫలితాలను పొందవచ్చో తెలుసుకుందాం. అయితే పూర్తి వివరాలకు వెళ్లే ముందు ప్రేక్షకులకు ఒక సూచన. ఈ సృష్టిలో దైవశక్తి ఉన్నది ఎంత నిజమో దుష్టశక్తులున్నది కూడా అంతే నిజం. దీనివల్ల ధన నష్టం, ఆరోగ్య నష్టం, భార్యాభర్తల మధ్య అనుమానాలు రావడం, కుటుంబ సభ్యుల మధ్య తగాదాలు రావడం, రోడ్డు ప్రమాదాలు జరగడం, ప్రేమించుకున్న వారి మధ్య గొడవలు రావడం, ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి కుదరకపోవడం, ఉద్యోగం వ్యాపారాలలో ఎదుగుదల లేకపోవడం, అలాగే చేస్తున్న వృత్తిలో నష్టాలు రావడం, కోర్టు సమస్యలు, రాజకీయ సమస్యలు, సంతానం కలగకపోవడం, విద్యార్థులు చదువులో వెనుకబడడం, ఇంకా ఆరోగ్య శాంతి, గృహశాంతి, మనశ్శాంతి, లక్ష్మీశాంతి లేకపోవడం జరుగుతుంటాయి. ఇలాంటి సమస్యలు మీకున్నట్లయితే ఒక్కసారి గురువుగారిని సంప్రదించి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి. అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ప్రెస్ చేయండి. ఆ విధంగా చేస్తే మేము చేసే ప్రతి వీడియోను మీరు చూడవచ్చు. ఇక పూర్తి వివరాలకు వెళితే ముందుగా కన్యారాశి వారికి గ్రహాల పరంగా చూసినట్లయితే గ్రహాలలో శుక్రుడు, గురువు, బుధుడు అనుకూల ఫలితాలను ఇస్తున్నారు. అలాగే రవి, కుజ, శని, కేతువు వ్యతిరేక ఫలితాలను ఇస్తున్నారు. ఇక ఈ కన్యారాశి వారి ఏప్రిల్ 2020 రాశి ఫలాలను 2 వారాలుగా విభజించినట్లయితే అందులో మొదటి వారం అనగా 1వ తేదీ నుండి 7వ తేదీ వరకు చూసినట్లయితే వీరికి దగ్గరి బంధువులతో విభేదాలు వచ్చే అవకాశాలున్నాయి. కావున విభేదాలు రాకుండా చూసుకోవాలి. అలాగే శ్రమ, ఒత్తిడి పెరిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఇంకా ముఖ్యమైన విషయాలలో నిర్ణయాలు తీసుకునే ముందు కుటుంబ సభ్యుల సలహా తీసుకుంటే మంచి ఫలితాలను పొందుతారు. ఈ కన్యారాశి వారు ఏప్రిల్ నెల మొదటి వారంలో విందు వినోదాలలో పాల్గొంటారు. అయితే ముఖ్యంగా ఈ రాశి వారు నోటి దురుసితనం తగ్గించుకోవాలి, లేకుంటే సమస్యలు ఎదురవుతాయి. కావున నోటి దురుసితనం తగ్గించుకుంటే సమస్యలు వాటంతటవే సర్దుకుంటాయి. అలాగే మీకు ఒక శుభవార్త ఆనందాన్ని కలుగజేస్తుంది. ఇంకా ఈ మొదటి వారంలో కొత్త విషయాలను తెలుసుకోవాలనే ఆసక్తి పెరుగుతుంది. ముఖ్యంగా ఈ మొదటి వారంలో ఏ విషయంలో కూడా నిర్లక్ష్యంగా వ్యవహరించవద్దు. ఇక 2వ వారం చూసినట్లయితే అనగా 8వ తేదీ నుండి 15వ తేదీ వరకు మీరు తీసుకుంటే నిర్ణయాలలో లేదా చేసే పనులలో తెలివితేటలను ఉపయోగించి పనులను చేసినట్లయితే మంచి ఫలితాలను పొందవచ్చు. అలాగే ఇతరులకు ఉపయోగపడే పనులు చేసి వారి మెప్పును పొందుతారు. ముఖ్యంగా ఈ 2వ వారంలో కన్యారాశి వారు అగ్రిమెంట్లు, ముఖ్యమైన దస్తావేజులపై సంతకాలు చేసే ముందు జాగ్రత్తగా ఉండండి. తొందరపాటుతనం నిర్ణయాలు పనికిరావు. అలాగే అనవసరమైన వివాదాల జోలికి వెళ్ళి గొడవలను కొని తెచ్చుకోవద్దు. ఇంకా ఏ విషయంలోనైనా మొహమాటం లేకుండా నిక్కచ్చిగా ఉండండి. ముఖ్యంగా ఈ కన్యారాశి వారికి 2వ వారంలో ఆదాయంలో వృద్ధి జరుగుతుంది. ఇక ఈ కన్యారాశి వారికి ఏప్రిల్ 2020 వ్యతిరేక తేదీల పరంగా చూసినట్లయితే వీరికి 1వ తేదీ, 7వ తేదీ, 8వ తేదీ, 9వ తేదీ, 10వ తేదీ ఇవన్నీ కూడా వీరికి వ్యతిరేక తేదీలు. కావున మీరు ఏదైనా ముఖ్యమైన పనులను ప్రారంభించాలన్నా లేదా ముఖ్యమైన పనులు చేయాలనుకున్నా ఈ తేదీలలో తప్ప మిగతా అన్ని తేదీలలో చేయవచ్చు. ఇవి ఈ కన్యారాశి వారి 2020 ఏప్రిల్ నెల 1వ తేదీ నుండి 15వ తేదీ వరకు సంబంధించిన రాశి ఫలాలు. అలాగే ఈ కన్యారాశి వారికి సంబంధించిన మరిన్ని వీడియోలను చూడాలనుకుంటే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో వీడియోల లింకులను ఇవ్వడం జరిగింది. కావున మీరు ఆ వీడియో లింకులను ఓపెన్ చేసి చూడవచ్చు. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు మీ అభిప్రాయాలను ఈ వీడియో కింద కామెంట్ రూపంలో తెలియజేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకా మీరు ఇప్పటి వరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ప్రెస్ చేయండి. ఇలా చేయడం వల్ల మేము పెట్టే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు వస్తుంది. అందువల్ల మీరు మా వీడియోలను మిస్ అవ్వకుండా చూడవచ్చు. అలాగే మీకు ఎటువంటి సమస్యలు వచ్చినా మీరు మా గురువుగారిని సంప్రదించవచ్చు. ఇక మీకు ఉన్నటువంటి అన్ని పనులలో అంతా మంచి జరగాలని కోరుకుంటూ సర్వే జన సుఖినో భవంతు. Yeah.